విద్యా సంస్థలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. టైనీ టాట్స్ ప్రైవేట్ విద్యా సంస్థ అహంకారపూరితంగా, నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సును నడుపుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వాస్తవ సంఘటన ఇది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో యథేచ్ఛగా జరిగిన సంఘటన. ఈ స్కూల్ యాజమాన్యానికి ప్రభుత్వ నిబంధనలంటే లెక్కలేదు, అధికారులంటే భయం లేదు. ఆర్డీఏ అధికారులకు లంచాలు ఇచ్చి నిబంధనలు పాటించకుండా కాలం చెల్లిన బస్సులను యథేచ్ఛగా నడపడం పట్ల అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థలు ఇచ్చే లంచాలకు మరిగిన ఆర్డీఏ అధికారులు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయకుండా చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాల వల్ల గతంలో నరసరావుపేటలో అనేక స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాడమాడుతున్న టైనీ టాట్స్ విద్యా సంస్థపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్కూల్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా ఉన్నాయి అనడానికి ఈ వీడియోలో ఉన్న స్కూల్ బస్సే కారణం. నరసరావుపేటలోని ఒక ప్రైవేట్ స్కూల్ బస్సుకి వెనుక కనీసం అద్దం లేకుండా చిన్నపిల్లల్ని బస్సులో స్కూల్కి తీసుకువెళ్తున్న దృశ్యం చూసి ప్రజలు నివ్వెరబోతున్నారు. అయితే ఈ పరిస్థితి నిన్ననో ఈరోజునో చోటు చేసుకున్నది కాదు. గత కొన్ని నెలలుగా ఇదే విధంగా ఆ స్కూల్ బస్సు పిల్లలతో ప్రయాణిస్తూ ఉందంటే ఆ స్కూలు యాజమాన్యం కానీ ఆర్టీఓ అధికారులకు కానీ పిల్లలపై ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదో అందరూ అర్థం చేసుకోవచ్చు. అధికారులకు అమామ్యం అందిస్తే చాలు, ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించనక్కర్లేదు అనుకునే యాజమాన్యాలు పిల్లల గురించి ఆలోచిస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవు. ఇక అధికారులకు ఏడాదికి ఇచ్చే అమామ్యం ఏదో ఆ స్కూల్ బస్సుల లోటుపాటులకు ఖర్చు చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వవు కదా అనేది ప్రజల భావన. అనర్థాలు జరిగితే తప్ప అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడరనేది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ ఆర్టీఓ అధికారులకు అలాంటి ఘటనలు జరిగినప్పటికీ అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఇక ఇప్పటికైనా అధికారులు సత్వరమే స్పందించి ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు ఫోన్ ఇన్లో అందిస్తారు. నాయుడు చెప్పండి. పల్నాడు ప్రాంతం నరసరావుపేట పట్టణంలోనే ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నటువంటి స్కూలు ఒక ప్రైవేట్ స్కూల్, టైనీ టాట్స్ స్కూల్ ఎన్జిఓ కాలనీలో ఉంది. ఇదే ఈరోజు మనం చూసినటువంటి వీడియోలో ఖచ్చితంగా యాజమాన్యం నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. స్కూల్ పిల్లల్ని పూర్తి స్థాయిలో సేఫ్టీ లేకుండా, ఎటువంటి సేఫ్టీ లేకుండా ప్రయాణించడం, ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఖచ్చితంగా సరైన బస్సులు, అదేవిధంగా సరైన క్లాస్ రూమ్స్, సరైన విద్యా బోధన చెప్పాల్సినటువంటి బాధ్యత స్కూల్ యాజమాన్యం పైన ఉంది. ఆ దశగా అడుగులు వేస్తున్నారంటే ఖచ్చితంగా వేయట్లేదని చెప్పుకోవచ్చు. నెలల తరబడి ఈ బస్సు పూర్తి స్థాయిలో రోడ్లు పైన తిరుగుతుందంటే పూర్తిగా వెనక భాగంలో అద్దం లేనటువంటి పరిస్థితి, ఒక పెద్ద గాలి వచ్చే ప్రమాదం ఉంది, లేదా పిల్లలు తెలిసి తెలియక దూకే ప్రమాదం ఉంది. స్కూల్లో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఆ ప్రమాదం జరిగితే ఆ స్కూల్ యాజమాన్యం
బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా అదే సమయంలో అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే నెలల తరబడి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ విధంగా ప్రైవేట్ స్కూల్ బస్సు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు పూర్తిగా దీనిపైన డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం అధికారులు పడింది. ఆ దశగా పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా చేయట్లేదని చెప్పాలి. ఆ అధికారులు పూర్తిగా కూడా మామూలు మత్తులో పరిస్థితి, కేవలం ఏదో ఒక సమయంలో మాత్రమే స్కూల్ బస్సుల మీద నిఘా పెట్టడమే కాకుండా వారికి వాటిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మిగతా సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా స్కూల్స్ బస్సుల పైన ఎలాంటి నిఘా లేకపోవడం కూడా మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇదే సమయంలో పిల్లలు తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యాలు సరైన బస్సులు కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని కూడా మరి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి స్కూల్స్ పైన అధికారులు డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఏదైతే రోడ్డు పైన తిరుగుతున్నటువంటి బస్సులు, కాలం చెల్లినటువంటి బస్సుల పైన అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈ రోజు మనం చూసినట్టే ఈ వీడియోలో చూస్తున్నటువంటి బస్సు పైన ఖచ్చితంగా యజమానానికి ఫైన్ వేసి ఖచ్చితంగా దీనికి సరైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వెంకట్. పల్నాడు జిల్లా కేంద్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా ఆ అధికారులు చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఇటువంటివి జరగకుండా ఇటువంటి వాటిపై తక్షణమే అధికారులు స్పందించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రమేష్.